ఫ్యామిలీ గొడవ జరుగుతుంటే నేను నా దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు ఆ చెప్పే ఆ సిస్టరు నన్ను అంది, బ్రదరు వాళ్ళు ఉన్నారుగా అంటే నేను నమ్మేమన్నానంటే పర్లేదమ్మా మన పిల్లలు ఏం కాదు చెప్పండి అన్నాను. ఆ అమ్మాయి బాధ, అమ్మాయి దుఃఖం, వేదన అంతా కూడా చెప్పింది నాకు. నా పక్కన ఉన్నాడు మన పిల్లవాడు, ఎక్కడ ఉన్నవాడే, నేను నమ్మి కూర్చోబెట్టాను. ఉన్నాళ్లే పని చేసుకుంటున్నాళ్లే గదిలో అనుకున్నాను. అంతా ఇనిపోయి వాళ్ళ భర్తకు చెప్పాడండి దట్ ఫెలో. ఎంత వివాదం అయిందో తెలుసా అది? వీడికి చెప్పాల్సిన అవసరం లేదు. వీడికి ఎంత దాకా వెళ్ళిందంటే అది. ఇప్పుడు ఉంది నేను కదా, ఉంది నేను, ఆ పిల్లోడు వాడు ఉన్నాడు, మన పిల్లోడే, చర్చిలో ఉన్నవాడే. ఇప్పుడు ఈమె నమ్మి నాకు చెప్పింది కదా, ఎవరు చెప్పినట్టు ఉంటుంది అమ్మాయికి? మీరు చెప్పండి, నేనే చెప్పినట్టు ఉంటుంది కదా. నాకు అర్థం కాలేదు. తర్వాత నేను వివరాలు సేకరించాను, ఎవరు చెప్పారని. వీడు చెప్పాడు, పిల్లోడు. పిల్లోడు కదా, పెద్దోడే, బుద్ధి లేనోడు. ఎందుకు చెప్పావన్నా? ఇంక చెప్పం తప్పు అయిపోయిందంటే ఏం చేయాలి నేను? ఏం చెప్పాలి చెప్పండి? ఆ పగిలిన కుటుంబం అతుక్కుంటుందా? దైవ సేవకుడి దగ్గరికి వచ్చి అన్న నా సమస్యకు పరిష్కారం ఏందని ఆ అమ్మాయి నన్ను అడిగినప్పుడు, నేను పరిష్కారం ఆ అమ్మాయిని వివరించినప్పుడు తీసుకెళ్ళి భర్తకు చెప్పాడంటే ఏం చేయాలి? వెళ్ళి పిలిచిన నన్ను, గెట్ అవుట్, చర్చికి రావద్దు ఇక. నీలాంటి వాళ్ళు చెడ పురుగులు, నీ వల్ల కుటుంబం పాడైపోయింది. నిజమే అండి, ఇట్లాగ మనం నిజంగా ఆలోచించండి. మనల్ని నమ్మి ఒక వ్యక్తి తన జీవితాన్ని మన ముందుంచినప్పుడు ఆ జీవితానికి మనం ఉత్తరవాదులం కదా. మనల్ని నమ్మి పెట్టినప్పుడు గుండెల్లో దాచుకోవాలి కదా, సహాయం అందించాలి కదా, ప్రార్థన చేయాలి కదా వాళ్ళ కోసం. మనమే వాళ్ళ జీవితాన్ని తీసుకెళ్ళి బట్టబయలు చేస్తే దేవుడు క్షమిస్తాడా? చేయకూడదు కదా. మనం మనలో చాలామందికి అలవాటు అండి అది. నేను ఎప్పుడు చెప్తాను, ఒక వ్యక్తి యొక్క విషయాలు వేరే చోట మనం ఎన్నడూ ఎవరితో చర్చించకూడదు. ఇది వాళ్ళ వ్యక్తిగతం. నువ్వు సహాయం చేయి, మేలు చేయి, ప్రార్థన చేయి, ప్రభువుని అడుగు వారి పక్షాన. నీ వ్యక్తిగత ప్రార్థనలో అది వాళ్ళ గురించి ప్రత్యేకంగా నువ్వు ప్రార్థన చేయాలంటే రహస్యంగా చేయి. వింటున్నారా? దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు అంటాడు, లోన్లీనెస్, ఒంటరితనాన్ని మనకిస్తాడు. మన ఒంటరితనాలు మన జీవితంలో, మన ఒంటరితనంలో దేవుడు ఎక్కువ మాట్లాడతాడు. చూడండి, నిజమే, నాకు ఆ అమ్మాయి అన్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా, నేను నమ్మి పర్లేదులేమ్మా మాట్లాడు అన్నానండి. నిజంగా బయటికి పంపించుంటే బాగుండేది. నేను మళ్ళీ ఆ భర్త దగ్గరికి వెళ్ళి నేను వేడుకోలు చేశాను, నేను విన్నపం చేశాను. నువ్వు అలా అర్థం చేసుకోవద్దు, తప్పు. ఆ వ్యక్తి ఎవరైతే దగ్గరికి వచ్చి చెప్పాడో ఆ వ్యక్తి చెప్పింది కాదు, జరిగింది ఇది. మీ ఇద్దరు కలిసి ఉండాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, లోబడాలి. ఒకవేళ ఆ నియమము నువ్వు తప్పితే దేవుని వాక్యాన్ని అధిగమించినట్టు. నేనే వెళ్ళానండి, నేను వెళ్ళి మాట్లాడి, తెలుసా, చాలా వివాదాల తర్వాత వాళ్ళని కలపడం అయింది. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ఇక్కడ ఎవరికైనా సరే అటువంటి బుద్ధి ఎవరికన్నా ఉంటే, వాళ్ళ మాటలు ఇక్కడ, వీళ్ళ మాటలు అక్కడ, పని పాట లేకుండా అటువంటి క్యారీ చేస్తున్నారేమో, మీ నోటి ద్వారా కలిగే ఈ మాటలు మీ దేహానికి శిక్ష కలుగుతుంది అని 5వ అధ్యాయం ప్రసంగి గ్రంథంలో రాస్తున్నాడు. తెలియక చేశాను అంటానికి, తొందరపడి చేశాను అంటానికి తావే లేదు. నోటి ద్వారా పలికిన మాటకి దేహానికి ఏం కలుగుతుంది? శిక్ష.